ஆசீர்வாத் அம்பலு இந்த கம்மணி வந்த கூர. ஓகே, దీనికి కావాల్సింది ముందుగా బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, సాస్ మరియు బియ్యపిండి. మేము ఇలా ఒక గిన్నె పెట్టుకుంటాం. ఓకే, పెట్టుకుని నూనె వేస్తాం. ఇది ఒక 100 గ్రాముల బెండకాయ. అరే, ఇది జిగురు అంటుకోకుండా కట్ చేసాం. ఎలా కట్ చేసాం తెలుసా? ముందు శుభ్రంగా వీటిని కడిగేసి ఒక మంచి మెత్తని బట్ట తీసుకుని ఒక్కొక్క బెండకాయ తుడుచుకుని క్లీనింగ్ కాదు, మాపింగ్. బాగుంది కదా ఈ కటింగ్? వెరీ నైస్. ఇప్పుడు ఇలా నూనె కాగిపోయింది కదా. వావ్, వెరీ నైస్, వెరీ నైస్. ఆనియన్స్ కదా సుబ్బలక్ష్మి గారు, ఉల్లిపాయలు అంటాం మేము తెలుగులో. బట్ ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, రెడ్ ఎగ్. Yes, yes, it is green chili. Gold color, green chili, red tag, black man. Yes. Very nice combination, Subbalakshmi garu. You are also very nice, very nice. Thank you. Dini allam velluli mudda. Noor pettukoni. You mean garlic paste? Ginger and garlic paste. Haan. Very nice. Yes. I think it should be tasty, right? Very, very tasty. దీని ఇలా మనం వేయించుకుంటున్నాం, అంటే ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, ఫ్రై. సుబ్బలక్ష్మి గారు, మీరు ఇంట్లో ఒకరే ఉంటారా? అదే, లేదే, మా వాళ్ళందరూ ఉన్నారు. నాకు 3 పిల్లలు. ఎక్కడా కనిపించలేదేంటి సుబ్బలక్ష్మి గారు? వాళ్ళు వస్తారు, బయటికి వెళ్ళారు అందరూ. ఓకే. సుబ్బలక్ష్మి గారు, మీ కిచెన్ చాలా బాగుంది. నా వంట గది ఎంత అందంగా ఉంది, అందుకే వాడు చూస్తున్నాడు. సుబ్బలక్ష్మి గారు, నేను ఫ్రై చేయొచ్చా? ఇది నాలాగే బ్లాక్ అయిపోయేలా ఉంది, కలపకుంటే. దాన్ని మనం బ్లాక్ అవ్వకుండా నాలాగే ఎర్రగానే ఉంచుదాం. ఓకే సుబ్బలక్ష్మి గారు, యు ఆర్ వెరీ నైస్ క్యారియర్. ఇప్పుడు ఈ బెండకాయల్ని దాంట్లో వేస్తున్నాను. ఓకే సుబ్బలక్ష్మి గారు, యు నో మై నిక్ నేమ్ ఈస్ హ్యామర్ మ్యాన్. యు నో బ్యాట్స్ మ్యాన్, యు నో స్పైడర్ మ్యాన్, యు నో హీ మ్యాన్, లైక్ ఐ యామ్ హ్యామర్ మ్యాన్. అటెన్షన్ సుబ్బలక్ష్మి గారు, మరి కూడా మాడిపోతుంది. నువ్వు వచ్చింది కూరలు నేర్చుకోవడానికి. ఇప్పుడు బెండకాయ ఎప్పుడు ఇలా 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 తిప్పకూడదు, దాన్ని ఇలా కుదిపేయాలి అంతే. ఓకే, ఇప్పుడు దీనికి సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్? ఎస్. హౌ మచ్ సాల్ట్? అకార్డింగ్ టు టేస్ట్. సాల్ట్, సాల్ట్ టు టేస్ట్. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం, తగినంత ఉప్పు, తగినంత పసుపు. దీనికి కారం వేయము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. సుబ్బలక్ష్మి గారు, మీరు నాకు వంట నేర్పిస్తున్నారు కదా, మీకు ఈ గోల్డ్ అంతా గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కదా. అవును, బట్ నాకు ఏదన్నా నేర్పించాలనుంది సుబ్బలక్ష్మి గారు. నాకు ఆ బంగారం చాలేమో అనిపిస్తుంది. కాదు సుబ్బలక్ష్మి గారు, ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నావా? నో, నాలాగా మీకు డాన్స్ నేర్పించాలనుంది సుబ్బలక్ష్మి గారు. అవునా? యా. ఎలా చేస్తారు మరి? ఫస్ట్ యు డు వన్ థింగ్, దెన్ దిస్ సైడ్, యా సేమ్, దెన్ దిస్ సైడ్. జస్ట్ యు ఫాలో మీ. రెడీ? 1, 2, 3. ఓకే, లైక్ యు ప్రాక్టీస్ అండ్ టెల్ మీ హౌ టు కుక్. ఇదేంటి పిచ్చి డాన్స్? ఈ పిచ్చిలో పడిన వంట అంత పాడైపోయా. సుబ్బలక్ష్మి గారు, ఏంటా పౌడర్? ఇదా బియ్య పిండి అంటారు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ సుబ్బలక్ష్మి గారు. యా, ఇది ఇలా ఎంతసేపు పడుతుంది సుబ్బలక్ష్మి గారు? అయిపోయింది.
you like me mukambe, like me mukambe. Very nice, we could dance. నాకు ఈజీగా వచ్చేస్తుంది సింపుల్ లక్ష్మి గారు. వెరీ నైస్ వచ్చేసింది. నా కూర కూడా రెడీ అయిపోయింది. ముందుగా ఏం చేశాను, ఒక బౌల్ తీసుకుని తగినంత నూనె వేసుకుని బాగా కాగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతూ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. అవి వేగిన తర్వాత అందులో అల్లం ఉల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. వీటిలో పసుపు ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత బియ్యం పిండిని వేసి సాస్ వేసి కలపాలి. బెండకాయ కర్రీ రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.